కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ పెట్టడంతో పేద ప్రజలు వలస కార్మికులు ఇబ్బందులు చూసి పలువురు సహాయం అందిస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడ స్ట్రీట్ 8లో సంస్కృతి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు వలస కార్మికులకు సుమారు 250 మందికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ విపత్కర సమయం అర్థాకలితో ఎవరు ఉండకూడదని తన వంతుతో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిబంధనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటికి రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాధి నేపథ్యంలో లాక్డౌన్ విధించి ఎవరికి సామాన్య కూలీ జనాలకు ఇతరత్ర చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లకు వాళ్లకు రోజు గడవటం ఇబ్బందిగా ఉంది. ఈ విషయంలో మా కాలనీ వాసులం అందరం ఆలోచించి తలా కొన్ని డబ్బులు జమ చేసి ఒక 200 వరకు రేషన్ బ్యాగులు తయారు చేసి చుట్టుపక్కల ఈ పేద ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ కూడా చేయడానికి మేము ఆలోచిస్తున్నాం. ఈ ఇక ముందు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. లాక్డౌన్ ఉద్దేశించుకొని మా సంస్కృతి గణేష్ ఉత్సవ సమితి తరపున మనం వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న మిసాయిలు కానీ డైలీ ఫుడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళ కోసం మన తరపున మేము ఎంత చేయగలిగేది చేద్దామనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఉత్సవాలు జరిపి గణేష్ మండపాలు పెట్టి ఇది చేసి అది చేసేదానికంటే ఇలాంటిది ఏదైనా చేసి ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా ఉత్సవ కమిటీ తరఫున మేము ఒక డిసిషన్ తీసుకొని ఒక 200 మందికి సప్లై చేద్దామన్నట్టుగా పర్ హెడ్ ఒక 10 kgs రైస్ బ్యాగ్ ఇవన్నీ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి అవసరం అనుకుంటే మేము మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ కూడా అవసరం అనుకుంటే మళ్ళీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనకు తెలిసినది ఒక అనాథాశ్రమ దివ్యదోషి అనాథాశ్రమం, అందులో ఒక 50 నుంచి 80 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ కోసం కూడా మేము కొంచెం ఫండింగ్ అరేంజ్ చేసి వాళ్ళకు కూడా రైస్ బ్యాగ్ పంపించడం జరిగింది. ఇంకా కావాలనుకుంటే ముందు ముందు కూడా ఇలాంటి చర్య చేయని ఇంకా చేయని కూడా మేము రెడీగా ఉన్నాం.